నమస్కారం, డిఎన్పై వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్తిపాడు మండలం గొట్టిపాడులో మూగ యువతిపై అత్యాచార యత్నం, ముద్దాయికి గ్రామస్తులు దేహశుద్ది. పెదనందిపాడు మండలం అబ్బినేనివారిపాలెంలో అనుమానాస్పద వ్యక్తి సంచారంతో గ్రామస్తుల ఆందోళన. వేడపాల మండలం దేశాయిపేటలో గీతాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ. అన్ని రాజకీయ పార్టీల యాదవులకు సముచిత స్థానం కల్పించాలని యాదవ మహాసభ చీరాలలో ర్యాలీ. నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించగలమన్న ఎంవీఐ కృష్ణారావు. పెద్దారువీడు మండలం అన్ని గ్రామాల్లో 2 చెత్త బుట్టలు పంపిణీ. పెద్దారువీడు మండలం దేవరాజుగట్టులో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశం. పెద్దారువీడు మండలం 230 మందికి పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ. మోడీ గేవ్ బ్యాక్ అంటూ సిపిఎం, సిపిఐ, జనసేన, సమాజ్వాదీ పార్టీల ఆధ్వర్యంలో చీరాలలో నిరసన. శనగ నూర్పిడి యంత్రాలతో వ్యవసాయ కూలీల ఉపాధికి గండి. టంగుటూరు టోల్ ప్లాజా నుండి ఒంగోలు వరకు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ.